అసహ్యంగా తరలి వచ్చినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపు జరిగేటువంటి 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచి నరేంద్ర మోడీ గారికి బహుమానంగా ఇవ్వడానికి ముందు వరుసలో ఉండి పోరాటం చేయాల్సినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులారా, మీరందరూ ముందొచ్చి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో 17 నియోజకవర్గాలకు 17 నియోజకవర్గాలు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వైపు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఇవ్వలేని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మోసం చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ మరొక వైపు ఏ మాట ఇస్తే మాట కట్టుబడి ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడినటువంటి నరేంద్ర మోడీ గారు మరొక వైపు ఉన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు రేపు ఈ రాష్ట్రం మీద రామరాజ్యం రావాలని ఈ రాష్ట్రంలో ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి అట్టడుగు వర్గాలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మరోవైపు చూస్తూ ఉన్నారు. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే ఎక్కడో ఉన్నటువంటి భారతదేశాన్ని 3వ స్థానానికి తీసుకురావడానికి మనం ముందుకు వస్తున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. మిత్రులారా, గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క మచ్చ లేకుండా ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ భారతదేశాన్ని సుస్థిరంగా ముందుకు నడిపించినటువంటి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సీట్లు గెలిపించి బహుమానంగా ఇస్తే ఈ భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా ముందుకు నడిపించడానికి మరి ముందుకు వస్తున్న సందర్భంలో మీరందరూ కలిసికట్టుగా ఈ సమరానికి సిద్ధంగా అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి అందరూ చేయలేపల భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఇప్పుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు బోర్డు సభ్యులు, పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. బోల భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. రెండు చేతులెత్తి గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. వేదిక ఆశీలైన పెద్దలు, రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి అధ్యక్షులు, బాధ్యులు, దాదాపు 17 పార్లమెంటు స్థానాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 3వసారి గెలిపిస్తామనేటువంటి ఒక సంకల్పంతో పోలింగ్ బూత్ను బాధ్యతగా తీసుకొని ప్రధానమంత్రి మోదీ గారు గెలవాలంటే మొదటగా మన పోలింగ్ బూత్లో గెలవాలి. అందుకు మనం సిద్ధమా? మన పోలింగ్ బూత్లో మోదీ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామా? మన పోలింగ్ బూత్లో మనం గెలిస్తే 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. దేశమంతా కూడా మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలి, ఇది దేశ ప్రజల అవసరమని, ఈ దేశం యొక్క సమగ్రత, దేశం యొక్క సమైక్యత కాపాడడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రధానమంత్రి మోదీ గారు ఈ దేశంలో 4 కులాలు ఉన్నాయని,
ఆ నాలుగు కులాల యొక్క భవిష్యత్తు కోసము నా భవిష్యత్తునంతా కూడా ఈ దేశం కోసం అర్పితం చేశానని చెప్పి వారు బాహాటంగా చెప్తా ఉన్నారు. ఒకటి యువ కులము, రెండు మహిళా కులము, మూడవది రైతులు, నాలుగవది పేదరికం. ఈ నాలుగు కులాల కోసం పాటుపడేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మన ఒక మహానుభావుడు మన విపక్ష పార్టీ నాయకులు బీహార్లో మాట్లాడుతున్నారు, మోదీ గారికి అసలు కుటుంబమే లేదు, మరి ఏ రకంగా ఈ దేశాన్ని పాలిస్తాడని చెప్పి. ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరం కూడా మోదీ గారే ఈ దేశమంతా నా కుటుంబం అని చెప్పి వారు భావిస్తున్నారు. కాశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశ ప్రజలందరూ కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా వారు నా కుటుంబ సభ్యులుగా భావించి వారి ప్రయోజనం కోసం వీరు పనిచేస్తున్నారు. ఇవాళ మనమందరం కూడా మన మోడీ గారు మన కుటుంబ సభ్యులని చెప్పి మనం భావిస్తున్నాం. మనం భావిస్తున్నామా మోడీ గారు మన కుటుంబ సభ్యులేనా? మోడీ గారు మన కుటుంబ సభ్యులేనా? చేతులెత్తి గట్టిగా చెప్పండి, మోదీ గారు నా కుటుంబం అని. మోదీ గారు, మోదీ గారు దేశమే నా పరివారం అని చెప్పి పనిచేస్తా ఉన్నారు. కానీ మీరు మీ ప్రబుద్ధులు కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తున్నారు? నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరి కోసం అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా వారు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎవరి కోసం అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం మాత్రమే కేటీఆర్ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ బీఆర్ఎస్ ఆ కుటుంబం కోసం పనిచేస్తుంది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీని చూడండి, ఇవాళ సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ను ముఖ్యమంత్రి చేయాలంటున్నారు, లల్లూ ప్రసాద్ యాదవ్ ఇవాళ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి చేయాలంటున్నారు, ఫరూక్ అబ్దుల్లా నా కొడుకును ఇవాళ ఉమర్ అబ్దుల్లాను ప్రధానమంత్రి చేయమంటున్నారు. ఆ రకంగా ఏ పార్టీని చూసినా వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు తప్పితే నరేంద్ర మోడీ గారు మాత్రము ఈ దేశమే నా కుటుంబము, అందుకనే వాళ్ళు వాళ్ళ బిడ్డల కోసం పనిచేస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేసినటువంటి ప్రధానమంత్రి. కాబట్టి ఇవాళ బూత్ స్థాయిలో ఏవైతే అసాధ్యం అనుకున్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేసి ఒక చరిత్ర సృష్టించారు, అదే రకంగా ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి మరొక చరిత్ర సృష్టించారు, మహిళలకు చట్టసభలో మా వల్ల కాదు మేము చేయలేమని చెప్పి స్వయంగా సోనియా గాంధీ మహిళా అధ్యక్షులు అయినప్పటికీ కూడా ఆ సాధ్యం కాని పనిని ఇవాళ మోదీ గారు అందరినీ ఒప్పించి మెప్పించి కాదన్న పార్టీలను కూడా అనుకూలంగా ఓటు వేసి ఒక చరిత్ర సృష్టించారు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. 500 సుదీర్ఘ పోరాటం, మనం హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణము అది నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమైంది. కాబట్టి అసాధ్యం అనుకున్నటువంటి సాధ్యం చేసేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. నిన్నటికి నిన్న పార్లమెంట్లో మనం చట్టం చేశాం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో హిందువులు లేదా అక్కడ ఉన్నటువంటి మైనార్టీ పార్సీలు, జైనులు, క్రైస్తవులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మత ఛాందస ప్రభుత్వాలకు ఎవరైతే ఇవాళ వారు బాధలు తట్టుకోలేక తిరిగి మన దేశానికి వస్తున్నారో వారికి భారత పౌరసత్వం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఒక నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రమే. ఇవాళ హైదరాబాద్ లో కూడా ఏ మత రక్కసి ఇవాళ రజాకర్ల వారసత్వంతో ఇవాళ రాజకీయాలు నడుపుతున్న మజ్లిస్ పార్టీ, రోహింగ్యాలు అడ్డా చేసుకొని ఇవాళ హైదరాబాద్ ను శాసిస్తున్నటువంటి మజ్లిస్ పార్టీ కూడా రేపు సిఏఏ అమలైతే ఏ రకంగా పాత బస్తీలో ఉన్నటువంటి ఆ రోహింగ్యాలను తరిమివేసి ఆ యొక్క ఇవాళ భారతదేశాన్ని ఆశ్రయంగా చేసుకుని వచ్చేటువంటి మన సోదరులకు కూడా భారత పౌరసత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దయచేసి మిత్రులారా, ఈ మతోన్మాద రాజకీయాలు నడిపేటువంటి కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, లేదా ఇవాళ అవినీతి కుంభకోణంలో కూరుకుపోయిన పార్టీలు, మైనార్టీల బుజ్జగింపులకు పాల్పడే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కాబట్టి ఇవాళ హైదరాబాద్ గోల్కొండ మీద కూడా మానవీయతను గెలిపించి ఖచ్చితంగా ఆ గోల్కొండ కింద మీద కాషాయ జెండా రెపరెపడిచి ఇవాళ అసదుద్దీన్కు ఇవాళ రాజకీయ సమాధి కట్టడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ రకంగా
పోలింగ్ బూత్ లో 370 ఆర్టికల్ ఏ రకంగా రద్దు చేశారో అదే మోదీ గారు పిలిపించారు. ప్రతి బూత్ లో ఈ ఎన్నికల్లో అదనంగా 370 ఓట్లు సాధించడానికి ఇవాళ బూత్ స్థాయి అధ్యక్షులు మనమందరం కూడా కంకణం కట్టుకోవాలి, ఆ సంకల్పంతో పోవాలి. గతంలో వచ్చినటువంటి ఎన్నికల్లో ఎన్ని ఓట్లు అయితే వచ్చాయో అంతకు మించి 370 సాధిస్తామండి ఆలోచనతో మీరు పోయినట్టయితే ఖచ్చితంగా మీ బూత్ లో మీరు గెలిస్తే, మీరు గెలిపిస్తే మోదీ గారు ప్రధానమంత్రి కావడం. కాబట్టి దయచేసి ఇదే లక్ష్యంతో, ఇదే ఉద్దేశంతో రాబో రోజుల్లో మొత్తం దేశమంతా కూడా ఇవాళ మోదీ మయమైపోయింది. కాబట్టి తెలంగాణ అతీతం కాదు, ఇవాళ హైదరాబాద్ అతీతం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉచితాల పేరు మీద, గ్యారంటీల పేరు మీద రేవంత్ రెడ్డి గారు అయితే మోసం చేస్తా ఉన్నాడో, ప్రజలకి ఇవాళ 100 రోజులు కావస్తా ఉన్నది. మీరు ఇచ్చిన మాటలన్నీ కూడా మోసపూరితమని తేలిపోయినాయి. కాబట్టి అందుకనే బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ అందరు కూడా ఒక గూటి పక్షులే, తోడు దొంగలే. కాబట్టి వీళ్ళు ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యము, సత్తా, సాహసము ఒక బీజేపీ కార్యకర్తలకు మాత్రమే, కాషాయ జెండా పూనేటువంటి మన సోదరులకు, సోదరి మనకు మాత్రమే ఉందని చెప్పి నిరూపించాల్సిందిగా ఈ లాల్ బహదూర్ స్టేడియం నుంచి ఒక సందేశాన్ని, సంకేతాన్ని ఇవాళ అమిత్ షా గారు అయితే మనకు పిలుపునివ్వబోతున్నారో దాని రాబో 40 రోజులు మన బూత్కే పరిమితమై, మన బూత్లో గెలిపించే లక్ష్యం